ఈ సృష్టికి మూలం స్త్రీ. అందుకే ఆమెని ఆదిపరాశక్తి అంటారు. ఈ పురుషాధిక్య సమాజంలో ఎవరు అవునన్నా కాదన్నా ఇది నూటికి నూరు పాళ్ళు నిజం. ఆ ఆదిశక్తి ఒక కనురెప్ప కాలం బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతటి వాళ్లకే కొన్ని కోట్ల సంవత్సరాలు. దానిని బట్టి ఆ అమ్మ యొక్క శక్తి ఎంతో మనం తెలుసుకోవచ్చు. అందుకే ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువెయ్యుంటారని చెప్తూ ఉంటారు. ఇంటికి దేవత ఆ ఇంటి ఇల్లాలు. ఎందుకంటే ఆ ఇంటిని ఎప్పుడూ కంటి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. అలాగే గ్రామాన్ని కాపాడే దేవత గ్రామదేవత. ఆ అమ్మ గ్రామంలో ఉన్న వారందరినీ కూడా తన కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. అందుకే ఊరిలో ఉన్న అమ్మవార్లను గ్రామదేవతలని అంటూ ఉంటారు. ఇప్పటి కాలంలో కుటుంబం అంతా కలిసి కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, బెజవడ కనకదుర్గమ్మ ఇలా అమ్మవారిని దర్శించుకోవాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన పని. అందుకే గ్రామ పొలిమేరలలో అమ్మవారి విగ్రహాలను పెట్టి పండుగకి ఇంటిల్లిపాది ఆ అమ్మని వెళ్ళి దర్శిస్తారు. ఆ అమ్మ అనుగ్రహం పొందుతారు. అందుకే ఈ గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. పార్వతీమాతే అమ్మోరిగా రూపం దాల్చిందని చెప్తారు. ఆ అమ్మ మొత్తం 101 గ్రామదేవత రూపాల్లో ఉంటుందని విశ్వాసం. ఇదే తడికలపూడి గ్రామంలో 101 గ్రామదేవతలు ఉండే ఆలయం అని ఒక బోర్డు కూడా ఉంది. కానీ ఈ 101 గ్రామదేవతలకి ఉన్న ఒకే ఒక్క తమ్ముడు పోతురాజు. అందుకే ఆ అమ్మని ఏ పేరుతో పిలిచినా సరే ఎదురుగా పోతురాజు ఉండవలసిందే. ఎలాగంటే మన శివుడి ముందు నంది స్వరూపంలా. మన తలుపులను అంటే మన కోరికలను తీర్చే అమ్మని తలుపులమ్మ అని, పొలిమేరల్లో ఉండి మనల్ని సంరక్షించే అమ్మని పోలేరమ్మ అని, మన బతుకుకి కావలసిన వర్షాన్ని పంటలని ఇచ్చే అమ్మని బతుకమ్మ అని, మనకు ఆహారాన్ని అందించే అమ్మని పోచమ్మ లేదా పోచాలమ్మ అని అంటారు. ఏ పేరుతో పిలిచినా సరే ఆ అమ్మ మనల్ని ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటుంది. గ్రామదేవతలు పెద్ద పెద్ద విగ్రహాల రూపంలో మనకి దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. పుట్టుక స్వభావాలను బట్టి ఒక్కొక్క తెగవారు పూజారిగా ఉండడం జరుగుతుంది. చాలా వరకు గ్రామదేవతలు రాయిగానో శూలంగానో చెట్టు రూపంలో గరగగా మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. Thank you.
ఏది ఏమైనా ఈ గ్రామదేవతలని మనం పూజించుకుందాం, మన సంస్కృతి సాంప్రదాయాలని సంరక్షించుకుందాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. అలా నొక్కితే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరో మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఇట్ల మీ శరీరా.